రాజధాని ఉద్యమం పైన పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు. పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాలకు జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. రాజధాని గ్రామాల్లో పర్యటించడం సంతోషకరమని, తప్పనిసరిగా మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 3 రాజధానులు ఎవరి కోసం, ప్రజల కోసం కాదు, అది కేవలం జగన్ కోసం మాత్రమే అంటున్న దివ్యవాణితో మా గుంటూరు కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్. రాజధాని ప్రాంతంలో ఉద్యమం కూడా 26 రోజులకు చేరింది. ఇక ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో మహిళా కమిషన్ కమిటీ కూడా ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం మనతో పాటు సినీ నటి టీడీపీ మహిళా నేత దివ్యవాణి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఈరోజు మరి 20 రోజులు కావస్తూ ఉంది ఉద్యమం కూడా. మరి రైతాంగం 29 గ్రామాలే ప్రజలే కాకుండా అనేక మన రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మహిళా కమిషన్ కమిటీ కూడా మహిళలపైన జరిగిన దాడి కూడా కమిషన్ పూర్తి స్థాయిలో అక్కడ ఆ ఏరియాకి తిరగడం ఉన్నారు. ఎలా చూడాలి ఈరోజు నిజంగా పండుగ వాతావరణంలో మన ఆంధ్ర రాష్ట్ర మహిళలు మరి ముఖ్యంగా చాలా వాళ్ళు ఒక హృదయ విదారకమైన సంఘటనలో వాళ్ళు ఉండటం, ఈ సంక్రాంతి పండుగకు ముందుగా మరి మహిళా కమిషనర్ గారు ఇక్కడికి రావటం, ఇక్కడున్న పరిస్థితిని అంతటిని కూడా ఆమెకి వివరించి చెప్పామండి. ఎలా ఒక 144 సెక్షన్తో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు మరి వాళ్ళ మధ్యలోకి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా, వాళ్ళ సమస్యలు వినకుండా, మరి ముఖ్యంగా ఆడవాళ్ళని హింసించేటువంటి విధానం మందడంలో చూసినట్టయితే పోలీస్ మరి గృహాల్లోంచి వాళ్ళని నిర్బంధం చేసి బయటికి రాని అటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళ ప్రజలు ఉండటం, మనకి ఆ మహిళలు ఉండటం మన దురదృష్టకరం. మ్యామ్కి మేమంతా వివరించాం. తప్పకుండా మరి మహిళలకి ఈరోజు జరుగుతున్న అన్యాయానికి న్యాయం జరగాలని ప్రతిదీ కూడా ఆమెకి వివరించడం. వైసీపీ నేతలు కూడా అమరావతి ఇక్కడ నుంచి తరలి వెళ్ళట్లేదు, కావాలని టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా కావాలని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి ఇది ఎలా చూడాలి? ఆ మాటలో వాళ్ళు అన్న దాంట్లో తరలించట్లేదు అన్న మాటలు నిజం ఉన్నప్పుడు ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజల మధ్య కూర్చొని మేము తరలించట్లేదని ఎందుకు చెప్పట్లేదు? నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళ మనుషులైన ఇప్పించి ఎందుకు ప్రజల మధ్యకు రాలేకపోతున్నారు? వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఈ గత 26 రోజులుగా ఎందుకు ఆడవాళ్ళు ఇళ్లను వదిలిపెట్టి అనేకమైనటువంటి అవమానాలు పడుతూ కొట్టించుకుంటూ తండించుకుంటూ పసిబిడ్డల సమేతం ఉంటున్నారు? ఎందుకు అప్పుడు నిజమని అన్నప్పుడు ఎందుకు ప్రజల మధ్యకు రావటం లేదు? మీకు పదవులు కావాలన్నప్పుడు మీకు ఎలక్షన్స్కి వచ్చినటువంటి మనుషులు ఈరోజు ప్రజలకు ఒక కష్టాలంటే రారా? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రజల మధ్యకు రాలేకపోతున్నారు? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం గ్రాఫిక్స్ మాత్రమే చేశారు, మేము అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పి కూడా ఏదైతే కమిటీలు 3 కమిటీలు ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకెళ్తామని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి ఇది ఎలా చూడాలి? గ్రాఫిక్స్ అయితే ఈరోజు ఎక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారండి? గ్రాఫిక్స్ అయితే ఎక్కడ కూర్చొని వాళ్ళు ఈ డిసిషన్స్ అన్ని చెప్తున్నారండి? ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నారు? రేపు వాళ్ళు వైజాగ్లో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి భవనాలన్నీ కూడా చంద్రబాబు గారు నిర్మించినవి. డివైడ్ అయినటువంటి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఎటువంటి స్థితిలో ఉన్నది? ఈ యొక్క 5 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధిని మేము మాట్లాడము, ప్రజలే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రజల నుంచి ఇది వచ్చిన వ్యతిరేకత, ఇది పార్టీలకు సంబంధమైనది కాదు. ఆల్రెడీ 75% ఉన్న దాంట్లో మ్యాక్సిమం మినిమం ఎక్స్ట్రీమ్ ఏం చేయాలో చేశారు. ఈరోజు 6,700 కోట్లు అమ్మఒడి పథకానికి ఇచ్చినప్పుడు అదే కోట్లు ఇటు పెడితే ఈరోజు ఇక్కడ ప్రజలకు అయిపోయేది. వైజాగ్ ప్రజలు కూడా చెప్తున్నారు మాకు అక్కర్లేదు అని. మరి దీంట్లో జనం కోసము రాజధాని తరలిస్తున్నారా, జగన్ కోసం రాజధాని తరలిస్తున్నారా, ఎవరి కోసం తరలిస్తుంది? క్లారిటీ ఇవ్వండి ప్రజలకి, ప్రజల నిర్ణయం తీసుకోమని కూడా మేము కూడా వాళ్ళని తెలియజేస్తున్నాం. జీఎన్ రావు కమిటీ కానీ, బీసీజీ కమిటీ కానీ, హైపవర్ కమిటీ కానీ 3 కమిటీలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వం 3 ప్రాంతాల్లో రాజధాని డెవలప్ చేయాలని చెప్పి కూడా ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మరి టీడీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఆ యొక్క వాళ్ళ నిర్ణయాలు ఎంతవరకు సమంజసం అనేది ప్రజలే అడుగుతున్నారు. ఎవరు జీఎన్ రావు, ఎవరు మా దగ్గరికి రాలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలన్నీ కూడా అవన్నీ అది నమ్మదగినవి కాదని ఈరోజు ప్రజల యొక్క తీర్పు ఉన్నది. మేము ఎప్పుడు ప్రజలకు సపోర్ట్ ఉంటున్నాం. ఈరోజు ప్రజల కోసం పనిచేసేవాడికి అధికారమా, ప్రతిపక్షమా, విపక్షమా అనేది కాదండి. సో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం కూడా. ప్రజల తీర్పే, ప్రజల ఆమోదం ఇది. ఈరోజు ప్రజలు చెప్తున్నటువంటి మాట, ఈ తీర్పును మేము ఆమోదించు అంటున్నారు, మా మధ్యకు వచ్చి కూర్చోమంటున్నారు. సో ఆ కమిటీలన్నీ ప్రజల మధ్య కూర్చోవాలి. మేము మీడియా అంతా లైవ్లో వెళ్ళాలి. ఒకవేళ ఈ ల్యాండ్ పుల్లింగ్లని కానీ, ట్రేడింగ్ అని కానీ, మొత్తం ఏదున్నా కూడా మా ఒళ్ళో వేయండి, మాకు తప్పులు చూపించమని గత 7 నెలలుగా మేము అడుక్కుంటున్నాం. అయినా కూడా ఇంతవరకు మాటలతో అంట వేరు, చేతులతో చూపించడం వేరు. ప్రూవ్ చేయమనండి.
సో ప్రజల మధ్యనే తీర్మానం జరగాలనేది కూడా అందరి ఉద్దేశం కూడా. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి 5 కోట్ల ప్రజలకు సంబంధించిన 29 గ్రామాల ప్రజలు కూడా అనేకమైన త్యాగాలు చేసి కూడా మరి రాజధాని ప్రాంతం కోసం భూములు ఇచ్చినటువంటి రైతాంగం మరి పోలీసు కూడా ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి కేవలం ప్రజల కోసం కాదు జగన్ కోసం ఈ రాజధాని మార్పు చేస్తున్నారని చెప్పి కూడా ద్విభాని గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో రమేష్.